బ్రేకింగ్ న్యూస్. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. ఇక నేడు అనారోగ్యంతో హైదరాబాద్ ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇక హుటాహుట్న షూటింగ్ నిమిత్తం ఆపేసుకొని బయలుదేరి హుటాహుట్న ఇక ఆయన దగ్గరికి చేరుకున్నారు. మొత్తానికి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి రామ్మూర్తి నాయుడు ఆరోగ్య విషమించడంతో ఈరోజు హుటాహుటిన ఇటు చంద్రబాబు కూడా మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్కు వచ్చేశారు. ఇక ఈ క్రమంలోనే రామ్మూర్తి నాయుడు మరణ వార్త నిజంగా ఇటు నందమూరి కుటుంబాన్ని, నారావారి కుటుంబాన్ని కలిచివేసిందనే చెప్పాలి. అయితే గత కొంతకాలంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఇక ఈరోజు పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఇక ఏదేమైనా నారా రోహిత్ని ఇప్పుడు పరామర్శించడానికి జూనియర్ ఎన్టీఆర్ హుటాహుటిన బయలుదేరేసి వచ్చేసి ఆయన కుటుంబాన్ని, అదేవిధంగా రోహిత్ని కూడా పరామర్శిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు తన చిన్నాన్న అనారోగ్య కారణాలతో ఈరోజు నారా లోకేష్ కూడా అసెంబ్లీ సమావేశాలతో పాటు ఇతర కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేసుకుని హైదరాబాద్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇక ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్కి వచ్చేశారు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ హుటాహుటిన రావడం నిజంగా ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరు అభిమానులు కూడా అందరు ఆశ్చర్యంగా చూశారు. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని విషయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో నారా ఫ్యామిలీకి, ఇటు నందమూరి ఫ్యామిలీకి దూరం ఉంటున్నాడు. అయినా కూడా ఇటువంటి విషయాల్లో ఏదైనా జరిగినప్పుడు మాత్రం ముందుగానే వచ్చేస్తుంటారు. అదేవిధంగా ఈరోజు నారా రామ్మూర్తి నాయుడు మరణించడంతో ఇక హుటాహుటిన బయలుదేరి వచ్చేసి ఆయన కుటుంబాన్ని, అదేవిధంగా ఇటు రోహిత్ని కూడా పరామర్శించాడు. ఇక నారా రామ్మూర్తి నాయుడు 1952లో ఖర్జూరా నాయుడు అమ్మానమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. అయితే రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు హీరో నారా రోహిత్, కాగా మరొకరు నారా గిరీష్. 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు పనిచేశారు. ఇక రామ్మూర్తి నాయుడు కొంతకాలంగా పాటు టీడీపీలో కీలకంగా పనిచేసిన ఆయన ఆ తర్వాత తన అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరమై ఇంటికే పరిమితమయ్యారు. నారా రామ్మూర్తి నాయుడు మరణ వార్త సీఎం చంద్రబాబు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక రామ్మూర్తి నాయుడు మరణం పట్ల టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతిలో వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఆత్మ శాంతించాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.